కనుక కొందరిని చేయాల్సింది. 5274 నిఘా బృందాలు, సర్వేలెన్స్ టీమ్స్ అని ఇంగ్లీష్లో అంటారు, పర్యవేక్షక బృందాలు అనొచ్చు లేదా నిఘా బృందాలు అనొచ్చు, ఎట్లన్నా ఒకటే అర్థం. వీళ్ళను ఎందుకంటే 14 డేస్ మన కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు బదిలేస్తాం కాబట్టి ఈ 14 డేస్ వాళ్ళు మన కంట్రోల్లోనే ఉండే విధంగా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది లేదా నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం ఈ టీమ్స్ ఏంటంటే వాళ్ళకు కలిసి మాట్లాడి కొంత కౌన్సిలింగ్ చేసి అవసరమైతే వాళ్ళకు అవసరం ఏదైనా మెడిసిన్ అవసరం ఉంటే ఇచ్చి కొంచెం వాళ్ళకైనా సీరియస్ అయింది అనుకోండి అందులో ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్ రిఫర్ చేయడం, అరే అంత చేస్తారు కాబట్టి దానికోసమే మనం పర్యవేక్షణలో పెట్టుకుంటాం. మెయిన్ రీజన్ అది. సో అట్లా ఈ 5274 బృందాలు పనిచేస్తున్నాయి. ఒక 700 మంది మనకు అనుమానితులు, 700 పైచిలకు మంది మనకు కొంచెం లక్షణాలు ఉన్నట్టు సింప్టమ్స్ ఉన్నట్టు తోస్తే వాళ్ళని తెచ్చి మొత్తం అంతా పరీక్షలు చేసి చేస్తూ ఉన్నాం, టెస్టులు చేయిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక 21 మంది పాజిటివ్ వచ్చింది. నంబర్ 21 శాంతి అంతే కదమ్మా, 21కు చేరుకున్న సంఖ్య. ఇలా ఆల్మోస్ట్ అందరికందరు కూడా బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు అందరికందరు. సో అది ఆ విధంగా ఉంది. మొత్తం దాదాపుగా అంతర్రాష్ట్ర సరిహద్దు ఇంటర్స్టేట్ బార్డర్స్లో 52 చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వాళ్ళని చెక్ చేయడానికి, వాహనాలను ఆపి చెక్ చేస్తున్నాం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి, లక్షణాలను లేవా తెలుసుకోవడానికి, అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. జాయింట్ టీమ్స్ డిప్లాయ్ చేయబడ్డాయి, 78 టీంలు కూడా డిప్లాయ్ చేసినాం. అంటే అక్కడ ఉండబడే రష్ని బట్టి దాన్ని బట్టి, ఇప్పుడు బాంబే రోడ్ ఉందనుకోండి టీమ్స్ ఎక్కువ ఉంటాయి, చెక్పోస్ట్ ఒకటి కానీ టీమ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళని కూడా తొందరగా పంపించాలి కాబట్టి ఆ పద్ధతులలో 78 జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్, ఒక 52 చెక్పోస్ట్ కూడా ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, తర్వాత సీఎంఓ ఆఫీషియల్స్, చీఫ్ సెక్రటరీ గారి ఆఫీసు, డీజీపీ గారి ఆఫీసు వీళ్ళందరి పర్యవేక్షణలో ఒక 5 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సీనియర్స్ ఎక్స్పర్ట్స్. దీనిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ నేషనల్ డెవలప్మెంట్స్, మన స్టేట్లో ఉత్పన్నమవుతున్న పరిస్థితులు, మనం కరెక్ట్ లైన్లో ఉన్నామా లేమా, మనం తీసుకునే చర్యలు సరిపడుతున్నాయా లేవా, ఇంకేమైనా చేయాల్సి ఉందా అనేది ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ ముఖ్యమైనటువంటి కార్యాలన్నిటి, సీఎం కార్యాలయం కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ గారి కార్యాలయం కావచ్చు, వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని చేస్తూ ఉంటారు. ఈ విదేశాల నుంచి ఇచ్చిన వాళ్ళ మీద సీరియస్గా నియంత్రణ పెట్టి ఉన్నాం. ఇది ఈ విధంగా ఉంది, మన కంట్రోల్లోనే ఉంది, ఇప్పటికీ జరుగుతూ ఉంది, జరగాల్సిన అవసరం సీరియస్గా ఉంది. వాళ్ళకందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎవరైతే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినారో మీరు మా బిడ్డలే మా వాళ్ళే, కానీ మీరు ఓవర్ యాంగ్జైటీలో బయటికి పోయి మీ కుటుంబాన్ని చెడగొడతారు, సమాజాన్ని కూడా చెడగొడతారు, అది మంచిది కాదు. ఎవరెవరైతే ఫారిన్ రిటర్నీస్ ఉన్నారో, ఇతర దేశాల నుంచి వచ్చినారో, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, నమస్కారం చేసి చెప్తున్నాం. మీరు రాష్ట్రం బిడ్డలే, మీరు మా వాళ్ళే, కానీ మీరు కొంచెం ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, సమాజ హితం కోరి మీరు కోఆపరేటివ్ చేయాలి, మీకు మీరే వాలంటీర్గా చెప్పాలి. మీరు ఎక్కడో ఉంటే పట్టుకురావడం, ఇవాళ కానీ ఇవాళ పారిపోతుంటే ఆలేరు కూడా పట్టుకున్నారు, రైలుకెళ్ళి దించి కింద దించేసారు, ఎందుకు చేయాలి పని? వేరే ఇద్దరు ఢిల్లీ పోదామని పారిపోతుంటే వాళ్ళని కాజీపేట కూడా పట్టుకొని మళ్ళీ పసుకు ఖర్చు మళ్ళీ గాంధీ హాస్పిటల్ ఇస్తారు, ఎందుకు చేయాలి పని? అట్లా చేయకూడదు, నియంత్రణ పాటించాలి. ప్రపంచమే యావత్ పరిశానం ఉన్న టైంలో, దేశమే పరిశానం ఉన్న టైంలో ఈ మాత్రం స్వయం నియంత్రణ లేకపోతే కష్టమవుతుంది.